వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా సర్కార్ పనిచేస్తుందన్న ఆరోగ్య శాఖ మంత్రి. అర్ధరాత్రి చెడగొట్టు వాన, ఆవేదనలో రైతులు, జిల్లాలో కురిసిన అకాల వర్షం. కాంగ్రెస్ పాలనంతా కరెంటు కష్టాలమయం, నల్లధనం తెస్తానన్న మోడీ నల్ల చట్టాల అమలు, బీజేపీ కాంగ్రెస్లపై హరీష్ రావు నిప్పులు. ధర్మారం మండలంలో గాలివాన బీభత్సం, వరి మామిడి పంటలకు నష్టం, తడిసిన ధాన్యం కొంటామని సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరామరెడ్డి వెల్లడి. నిమ్మలపల్లిలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఈ నెల 6న వరంగల్లో జరిగే రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలంటున్న మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు. రాగినేడులో కొనసాగుతున్న శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు. హరీష్ రెడ్డి సేవలు అద్భుతం, ఆదర్శనీయమన్న ఎంపీపీ వ్యాళ్ల అనసూర్య. బాలకుర్తి మండలం ముంజంపల్లిలో 20 మంది మహిళలకు చీరలు, స్వీట్లు పంపిణీ.